200 గంటల పని చేస్తే అతను 10000 సంపాదించాడు అవునా కదా సో ఇప్పుడు అతను ఆ 10000 రూపాయలు నాకు సరిపోవు అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఉన్న మార్గం ఏంటి ఇంక్రిమెంట్ కాకుండా ఫ్రాక్ట్ మాట్లాడదాం ఎక్కడైనా సరే ఇంక్రిమెంట్ ఇస్తారు ఇప్పుడు నేను ఏం చెప్పను కానీ ఎప్పుడు ఇస్తారు 6 మంత్స్ కో 1 ఇయర్ కో 2 ఇయర్ కో ఇస్తారు కానీ అతనికి ఈ మంత్ 10000 వచ్చినాయి నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించింది ఇంక్రిమెంట్ వచ్చే కంటే ముందు ఇంక్రిమెంట్ అంటే 10% కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఎవరు కావాలంటే కూడా కనుక్కోండి 1 ఇయర్ కి 10% కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఎక్కడా ఇవ్వలేరు 6 మంత్స్ కి 6 మంత్స్ ఇచ్చిన సరే 10% కంటే ఎక్కువ ఇవ్వలేదు సో ఇప్పుడు అతను 10000 కంటే ఎక్కువ సంపాదించాలి అతని దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఏంటో చెప్పరా 8 గంటలు కాకుండా ఎక్కువ గంటలు పనిచేయాలి ఇది ఎక్కడ బాగా వర్కౌట్ అయిందంటే మీకు రీసెంట్ గా స్విగ్గీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఒకసారి అడగండి వాళ్ళ దగ్గరికి ఒకసారి అడిగితే ఈ ఈ గంటలు ఈ డబ్బులు క్యాల్కులేషన్ వాళ్ళు ఇంకా బాగా చెప్తారు సో ఇప్పుడు అతను 8 గంటలు పని చేస్తున్నాడు కాబట్టి 200 గంటలు అయినాయి నెలకి సో 200 గంటలు అయినాయి కాబట్టి 10000 అయింది ఎగ్జాంపుల్ ఈ 10000 సరిపోలేదు ఇంకొంచెం ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి గంటలు పెంచుకోవాలి అప్పుడు 8 గంటల్ని 16 గంటలు చేశాను అనుకున్నప్పుడు ఏమైంది 10000 కాస్త 20000 అవుతుంది అవునా కదా ఎందుకంటే 200 గంటలు పని చేస్తే 10000 అయినప్పుడు సో 8 గంటలు 16 గంటలు చేసినప్పుడు 200 గంటలు కాస్త 400 గంటలు అవుతాయి టైం పెరిగింది కాబట్టి డబ్బులు కూడా మరి పెరుగుతాయి విన్నర్ ఎక్కడన్నా టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని ఇదే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటే మీరు పని చేసే సమయం పెరిగినప్పుడు మీరు సంపాదించే సంపాదన పెరుగుతుంది సో ఇప్పుడు అతను 20000 సంపాదించాడు ఎన్ని గంటలు పని చేయాలి 8 గంటలు పనిచేయాలి 16 గంటలు పనిచేయాలి ఉన్నది 24 గంటలు అయితే దాంట్లో 16 గంటలు పనిచేయాలి ఎగ్జాంపుల్ అతనికి 20000 కూడా సరిపోలేదు గ్యాస్ సిలిండర్ 1350 రూపాయలు అయింది నిన్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 265 రూపాయలు పెంచాము చూస్తారా న్యూస్ పేపర్ రోజు 24 గంటలు అయిపోయినాయి 25వ గంట 1 నిమిషం డబ్బులు తెలుసా 2వ రోజు 1వ నిమిషం అంటే అతను తింటానికి కూడా టైం ఉండదు చేయగలుగుతా ఇతని లైఫ్ ఎలా ఉంది ఇతని లైఫ్ ఎలా ఉంది 20000 30000 సంపాదించే లోపు అతను అయిపోతుంది జీవితం అయిపోతుంది అది సపోజ్ టాటా పరిస్థితి చూద్దాం టాటా అనే పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్ అతనికి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో ఒక ఫ్యాక్టరీలో దాదాపు 2000 మందికి అతను జీతం ఇవ్వాలా ఇస్తారా ఎలా ఇస్తారు 2000 మందికి అతను జీతం ఇవ్వాలి ఎలా ఇస్తారు పని చేస్తే ఇస్తారు అవునా కదా పని చేసే వాళ్ళు ఎగ్జాంపుల్ రామనుకుందాం రాము 10000 రూపాయలకు పని చేస్తే 10000 రూపాయలకు ఇచ్చేస్తే ఇంకా టాటా ఎలా బతకాలి అర్థమవుతుందా నాగరాజు నిద్ర వస్తుందా ఇంట్రెస్టింగ్ లేదా మ్యాథమెటిక్స్ వస్తుందా 10000 రూపాయలకు రామ్ పని చేస్తున్నాడు 8 గంటలు పని చేస్తే ఏమవుతుంది రామ్ కి 10000 వస్తున్నాయి సో 10000